ఈరోజు ఈనాడులో వార్త చదివితే మీరన్నా సిగ్గుపడాలి, చదువుకున్న వాళ్ళన్నా సిగ్గుపడాలి. మీకు ఇంగ్లీష్ అయినా రాదనుకోవాలి, లేకపోతే అవగాహన అయినా లేదనుకోవాలి. ఈనాడులో వార్త, అందుకే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తారు ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పడం దీనికోసమే. ఏం రాశారు, ఈ పరిమితులన్నీ తీసేసి 8 లాక్స్ వార్షిక ఆదాయం కుటుంబానికి ఉన్నది మాత్రమే ఉంచి మిగతాన్ని తీసేస్తే అంటే ఏదో ఒక ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేయాలనే ఆలోచన. ఎప్పుడు ఏదో ఒకటి దాంట్లో వెతికి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అనుకూలంగా మనం ప్రవర్తించాలనే ఆలోచనే తప్ప ప్రజలకి గందరగోళపరిచే సమాచారం ఇస్తున్నామని ఎందుకు అనుకోవట్లేదు? చాలా స్పష్టంగా పొద్దున మేము చూసి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే దీంట్లో నేను స్టడీ చేసి ఉన్నా. దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఇగో ఈ నిబంధనల్ని మాత్రమే 8 లక్షలది మాత్రమే పెట్టాము, మిగతా ఆపరేషనల్ గైడెన్స్ చూస్తే కనిపిస్తుంది దాంట్లో ఇవన్నీ లేవనేది. మీరు చూడండి, ఈ జియో చూస్తే జియో నెంబర్ 66 దీంట్లో చాలా క్లియర్గా ఏమనుంది, పారా నెంబర్ 2లో సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్లో ఏం చెప్పింది అనేది ఉంది. ఈడబ్ల్యూఎస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఆపరేషనల్ గైడెన్స్ తీసుకుంటే పారా నెంబర్ 19 అండ్ 20లో తీసుకుంటే దాంట్లో క్లియర్గా ఇదిగో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేదానికి ఇవి గైడ్ లైన్స్ అని ఇచ్చాం. దాంట్లో చాలా క్లియర్గా ఫస్ట్ దీంట్లోనే పాయింట్ నెంబర్ 1లోనే 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండాలి, అది కూడా ఇన్కమ్ షెల్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ లైక్ శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్ ఎక్సెట్రా. కానీ మీరేం రాశారు ఈనాళ్ళు, అంటే మీకు ముందే చెప్పినట్టుగా అవగాహన లేకుండా రాసి ఉండాలి, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని ఏదైనా ఇరుకును పెట్టడానికి ప్రయత్నం అయినా చేసి ఉండాలి. కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 8 లక్షల వార్షిక ఆదాయం అనే పాయింట్ని మాత్రమే ప్రభుత్వం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించి మిగతా అంశాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అడిగారు ఇప్పుడు ప్రశ్న, అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని. అసలు మోసం చేయడంలో, ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పండితుడు. ఆయనకి ఇంకా ఏమైనా పాఠాలు మిగిలిపోతే ఈనాడు నేర్పిస్తూ ఉంటుంది. 2 ఏళ్ల క్రితం ఎందుకు తీసుకున్నాం ఈ నిర్ణయం, ఆనాటికి పిల్స్ ఉన్నాయి, సీట్స్ కోల్పోతున్నాం అనేది ఉంది. దాంట్లో 2 కేసుల్లో కోర్టు ఇన్వాల్వ్ అయ్యి తీర్పు ఇచ్చింది. మీకు కావాలంటే ఆ కేసులు కూడా చెప్తాను ఒకసారి వినండి, వినండి. కేసు చాలా స్పష్టంగా కళ్ళే చంద్రశేఖర్ శర్మ అండ్ కళ్ళే మిత్రవింద కేసులో కానివ్వండి, అదేవిధంగా గాజుల మధుసూదనరావు కేసులో కానివ్వండి, చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. కోర్టు చెప్పింది అయినప్పటికీ సీట్లు పోకూడదని సూపర్ న్యూమరీ కింద ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు అంటే ఆ రోజు ఇవ్వడం తప్పు పడుతున్నారా మీరు, మీరేం తప్పు పడుతున్నారు, మీకే మీకు వచ్చిన సమస్య ఏంటి? థ్యాంక్స్ టు ఈనాడు 2 లక్షల 2 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేశామని మీరు ఒప్పుకున్నందుకు ఫస్ట్, మీరు ఒప్పుకున్నందుకు, ఎందుకంటే మేమిచ్చినవి వినండి ఒకసారి, మేమిచ్చినవి ఆయన అడుగుతున్నాడు కూడా చెప్తున్నా, మేమిచ్చినవి ఉద్యోగాలు కాదని మీరే అంటారు. ఇప్పుడేమో ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోవడం వల్ల 5 లక్షల ఉద్యోగాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా రాలేదని మళ్ళీ మీరే అంటారు. అంటే ఇప్పుడు ఇవ్వడం కూడా మేము ఈ జీవో మీకు ఇష్టం లేదని అర్థం, చంద్రబాబు నాయుడు గారు అనుకోకి ఇప్పుడు మేము ఇచ్చిన జీవో కూడా ఇష్టం లేదని అర్థం. ఈడబ్ల్యూఎస్కి న్యాయం చేయడం అనేది ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికీ కోర్టులో కేసులు తేలే, అలాగే ఉన్నాయి, అయినప్పటికీ న్యాయ నిపుణులతో చర్చించి ముందే చెప్పాను నేను, వివిధ వర్గాల నుంచి వచ్చే విజ్ఞప్తులను తీసుకుని న్యాయ నిపుణులతో చర్చించి ఎక్కడ ఎలాంటి సందిగ్ధత లేని ఒక బ్రహ్మాండమైన ఆదేశాలని ఈరోజు ఇవ్వడం జరిగింది. దీన్ని అమలు చేస్తాం, ఈడబ్ల్యూఎస్ని రేపు రాబోయే నియామకాలన్నింటిలో కూడా అమలు చేస్తాం. ఏదో కావాలని దీంట్లో ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి నేను సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక నిమిషం ఆయన అడుగుతున్నారు కదా, ఆయన అడుగుతారు మీరు. ఏది అది?
ఇప్పుడు విత్రా చేసుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎంత గందరగోళం క్రియేట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్కి, వినండి ఒకసారి, మీరు అడిగినాకే చెప్తున్నా, పునః అడగండి, మీరు పూర్తి చేశాను. అవును, ఈ రెండు సరికాదు అనేది మేము చెప్పిందే కాదు, కోర్టులు కూడా దాని మీద స్టేలు ఇచ్చినప్పుడు, దాని మీద వ్యాఖ్యానాలు చేసినప్పుడు చెప్పినవి కూడా ఉన్నాయి. అందుకే జీవోలో చెప్పామంటే అర్థం ఏంటి, అందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయనే విషయాన్ని చాలా క్లారిటీతో చెప్పాం. ఇది మోసం చేయడానికి ఇచ్చిన జీవో. చాలా క్లియర్గా మీరు పేర నెంబర్ 3లో చూడండి, ఈ గ్రూప్ ఏ బిసిడిలకి ఏ రకమైన పర్సంటేజ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎఫ్ చేర్చితే 5%కి 55 వస్తుంది. ఈ మధ్యకాలంలో రీసెంట్గా వచ్చిన తీర్పు, మరాఠా రిజర్వేషన్కి సంబంధించి వచ్చిన తీర్పులో కూడా క్లారిటీ ఏమని ఇచ్చింది సుప్రీంకోర్టు, అన్నీ కూడా జీవోలో చెప్పాము, ఏమీ దాపరకమేం లేదు దీంట్లో. చాలా క్లియర్గా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలిసి తప్పులు చేసి కావాలని భ్రమల్లో ఉంచాలని కాపుల్ని, ఎందుకు కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేసే కార్యక్రమం చేశాడు. కాపు ఉద్యమాన్ని నడిపే మొదట పద్మనాభం గారి మీద చాలా తీవ్రమైన దమనకాండ జరిపించాడు ఆయన. ఎంత దారుణం అంటే ఆయన దీక్ష చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా తీసుకెళ్ళి ఒక జైల్లో నిర్బంధించినట్టుగా, ఆసుపత్రిలో నిర్బంధించి మానవ మాతృల్ని అటు తొంగి చూడడానికి లేకుండా చేసి, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కించపరిచే విధంగా చేసి, ఒక రకమైన వ్యతిరేకత వచ్చే సమయానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా డ్రామాలు చేశాడు ఆయన. ఆ డ్రామాల్లో భాగంగా చేశాడు తప్ప కాపుల మీద నిజమైన ప్రేమతో చేయలే. ఒకవేళ నిజంగా ఆయన కాపులకి చేసింది నిజమని నమ్మితే కాపులు ఆయన వెనకాల నిలబడి ఉండాలి కమన్నా, ఎందుకు నిలబడలేదు అంటే ఖచ్చితంగా ఆయన నమ్మలేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళని నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు లాగా జిమ్మిక్కులు ట్రిక్కులు గంట కూడా చేసేవాడిని ఎవరు ప్రజలు ఎప్పుడూ నమ్మరు. మీరు అడిగింది చాలా క్లారిటీతో ఈ 14-15 సంబంధించి దీంట్లోనే ఉంది జీవోలో. అదే అలా చెప్తారు, ఇప్పుడు మీరు అడిగితే చెప్పే విషయం కాదు కదా, డిసైడ్ చేస్తారా అంటే అది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, ప్రభుత్వం అవును దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని తెలియజేస్తాను తప్పించి ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పే విషయం కాదు కదండి. అది ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన దాంట్లో సబ్ కేటగిరైజేషన్ నేను చెప్పాను కదా ముందే, సబ్ కేటగిరైజేషన్ లేదు దాంట్లో, అది సబ్ కేటగిరైజేషన్ ఒప్పుకోలే. అసలు ఇది ఆ చట్టానికి ఈడబ్ల్యూఎస్ చట్ట పరిధిలోకి లేదని చెప్పి చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. అందుకనే ఈడబ్ల్యూఎస్ అనేది అగ్రవర్ణ పేదలందరికీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్న పేదలందరికీ అది వర్తించే విధంగా తీసుకొచ్చాం. మీరు చెప్పాలి ఏ స్టాండ్ అనేది. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఏం తీసుకోలేక గాలికి వదిలేశాడు, ఒక పక్కన ఎఫ్ అన్నాడు, అదేమో మీ ఎఫ్ తీసుకోవాలా, పోనీ ఈబీసీలో 5% తీసుకోవాలా అంటే చెప్ప పెట్టకుండా చేతులు దులుపుకుని తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్టుగా, మీరు కాపుల రిజర్వేషన్లు ఇచ్చేసి మిగతా వర్గాల్లో ఒక వ్యతిరేకత ఏదో తీసుకొచ్చాము దానివల్ల మాకు ఉపయోగపడద్దు అన్న టైప్లో మీరు చేసిన కార్యక్రమానికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమానికి అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేము చాలా క్లారిటీతో కేటగిరీతో చాలా స్పష్టంగా ఉన్నాము, అందుకే స్పష్టమైన జీవో ఇచ్చాము. మేము అన్ని వర్గాలకి సమానమైన న్యాయం జరగాలి, మొదటి నుంచి పార్టీ స్టాండ్ చెప్తూనే ఉన్నాము. రాజ్యాంగ పరిధిలో కాపులకు ఆనాడు చెప్పారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాక మునుపు, ఏ విధంగా రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తామనేది రాజ్యాంగ పరిధిలో చేయాలి తప్పించి ఇలా పైపైన చేసి చేతులు దులుపుకునే కార్యక్రమాలు మేము చేయలేమని ఆ రోజే చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే. కాబట్టి మేము చాలా క్లారిటీతో ఉన్నాం కేటగిరీలకి. మీరేంటంటే ఇప్పుడు మేబీ చంద్రబాబు నాయుడు గారు అనుకో ఈడబ్ల్యూఎస్ని కూడా ఒక వివాదాల్లో తీసుకొచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ మేమైతే చాలా స్పష్టంగా ఉన్నాం, అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తాయని ఆశాభావంతో ఉన్నాం. ఓకే, తర్వాత ఇంకొక విషయం కూడా, ఈరోజు ఇంకో జీవో కూడా ఇచ్చాం, జీవో నెంబర్ 65. ఆ జీవో ఏంటంటే ఈ మొన్న లాస్ట్ టైము విద్యా రంగంలో ఇచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి సంబంధించి, ఇంతకుముందు నేను చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8 lakhs కాకుండా పెట్టిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని తొలగించాం. అంటే
పర్టికులర్ గా ఈ 5 ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ లోపు ఉండాలనేది 100 స్క్వేర్ యార్డ్స్ దాటి ఉండకూడదనేది ఈ ఉన్న 4-5 నిబంధనలను కూడా తొలగించి ఓన్లీ 8 లక్షల వార్షిక ఆదాయాన్ని మాత్రమే దాంట్లో పెట్టాము. అది కూడా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యోగ కల్పనకి తీసుకున్న రిజర్వేషన్లో తీసుకున్నామో దాన్ని సమానమైన దృష్టితో సమానమైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా సవరించి ఇవాళ దానికి సంబంధించి కూడా ఇంకొక ఆదేశాలు ఇవ్వడం జరిగిందనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. ఇది కేవలం 8 లక్షల ఆదాయం అనేది మాత్రమే క్రైటీరియా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాపం ఆ రోజు చేతకానితనంతో ఈడబ్ల్యూఎస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల చాలామందికి నష్టం జరిగింది. దాన్ని సవరించడం కూడా ఒక ప్రధానమైన ఉద్దేశం.